నేను ఆనందంగా చాలా హ్యాపీగా చెప్తున్నాను. మా సినిమా సక్సెస్. ఎస్, ఈ రోజు కోసమే ఇన్ని రోజు సంక్రాంతి రిలీజ్ చేయాలని అనుకున్నాం. అప్పటి నుంచి నాకు టెన్షన్, నాకు ఏంటో, నా 91st ఫిల్మ్ శేఖర్, కానీ నాకు ఫస్ట్ ఫిల్మ్ నుంచి వందే మాత్రం నుంచి నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. 30 ఏళ్ళు పైగా ఇంకా టెన్షన్తోనే ఉన్నాను. ప్రతి సినిమా ఫస్ట్ సినిమా లాగా ఫీల్ అవుతూ ఉంటాను. అందుకే సంక్రాంతి రోజు రిలీజ్ చేయాలని అనుకున్నామా ఈ సినిమాని. అలా మిగిలిన సినిమా అంతా లైన్ డప్గా ఉన్నింది కాబట్టి మాకు కరెక్ట్గా థియేటర్స్, మంచి థియేటర్స్ దొరికే గ్యాప్ 20th వచ్చింది కాబట్టి మేము రిలీజ్ చేశాము. కానీ రోజు రోజు అయ్యో ఎప్పుడురా రిలీజ్ అవుతుంది, ఎప్పుడు మనం ఈ హిట్ టాక్ వింటాం అని వెయిటింగ్. ఎందుకంటే దిస్ ఈజ్ డిఫరెంట్ ఫిలిం. ఈ ఫిలింని చేయడమే ఒక ఎత్తు. ఆ సినిమాని నేను కోవిడ్ నుంచి బయటపడి ఆ సినిమాని కంప్లీట్ చేసి ఇప్పుడు రిలీజ్ చేయడం అనేది, ఇవాళ ఐమాక్స్ థియేటర్ దగ్గర వెళ్ళాము, అక్కడ ఆడియన్స్ సూపర్ హిట్ టాక్. ఈవెన్ బయట ఊరు నుంచి జీవిత గారికి ఫోన్ వచ్చింది, ఫోన్లో అందరూ మెచ్చుకున్నారు, డిస్ట్రిబ్యూటర్స్ హిట్ టాక్ చెప్పారు. సో ఇంకా పోను ఇది అందరు ప్రజలకి లోపల వెళ్ళిపోతుంది. అంత హార్ట్ టచింగ్ ఫిలిం, మీరు అందరూ చూడాలి. ఇప్పుడు నేను డిఫరెంట్ ఫిలిం నేను చేస్తానని మీకు చెప్పి చేస్తూ ఉన్నాను. నేను డిఫరెంట్ ఫిలిం ఇచ్చాను, మీరు థియేటర్స్కి వచ్చి ఈ సినిమాని సూపర్ డూపర్ సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటాను. అలాగే ఈ సినిమా నేను చూసి, జోసెఫ్ ఫిలిం చూసి ఇది చేద్దామని అనుకున్న తర్వాత నేను జీవిత దగ్గర చెప్పాను, ఈ సినిమా చేద్దాం జీవిత, ఇది డిఫరెంట్గా ఉంటుంది, మనకు మంచి పేరు వస్తుంది అన్నట్టు ఈ సినిమాని మొదలుపెట్టాము. అప్పుడు నుంచి నేను ఆర్టిస్ట్గానే పనిచేశాను, కానీ జీవితానే ఓ ప్రొడ్యూసర్గా ఈయన బీరం సుధాకర్ రెడ్డి గారి దుబాయ్లో ఉంటారు, అప్పుడప్పుడు వస్తూ ఉన్నారు. ఫుల్గా జీవిత మమ్మల్ని చూస్తూ ఈ సినిమాని చూస్తూ డైరెక్షన్ చూస్తూ చేసి మీ ముందుకు తీసుకొచ్చి ఇప్పుడు ఇంత పెద్ద సక్సెస్ చేసిందంటే ద క్రెడిట్ గోస్ టు జీవిత. గెటప్, గెడ్డంలో అన్ని రోజులు ఉండడం, చాలామంది ఎందుకు ఇలా ఉన్నారు, సిక్ లుక్ ఉంటుంది. మన ఈ కోవిడ్ వల్ల నేను మళ్ళీ కోవిడ్లో సీరియస్ అయ్యి బయట పడే లోపల హాస్పిటల్ అంతా కూడా గెటప్ తీయకుండా నెక్స్ట్ కావాలి గెటప్కి అని ఇలా వచ్చి గెటప్ మేము అనుకుని చేసిన తర్వాత ఫస్ట్ డే నుంచి ప్రతి ఒక్కరు చూసే ప్రతి ఒక్కరు షూటింగ్ దగ్గర సూపర్ ఉంది, సూపర్ ఉంది అని అందరూ మెచ్చుకున్నారు, చాలా బాగుంది అన్నారు. సో అలాగే ఫస్ట్ గ్లిమ్స్ వచ్చినప్పుడు కూడా దానికి మంచి పేరు వచ్చింది, గెటప్ బాగుంది సార్ అని. ట్రైలర్ వచ్చినప్పుడు ఇంకా పేరు వచ్చింది. ఇప్పుడు మీరు సినిమా చూసి అందరూ బాగుంది అంటున్నారు. క్లైమాక్స్ షో ఫస్ట్ షో చూసి వస్తున్నాము. అక్కడ లాస్ట్ క్లైమాక్స్ దగ్గర క్లాప్ కొట్టారు, సూపర్ అని అరిచారు. అది చూసి చాలా 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 ఆనందంగా ఉండింది. నా కళ్ళమిట నీళ్ళు తిరిగేశాయి. అంటే ఇంత కష్టపడి, ఇన్నేళ్ళు కష్టపడి అమ్మ నాన్న సుధాకర్ రెడ్డి గారు అందరం కలిసి చేసిన సినిమా ఇది. అండ్ మేము పడిన కష్టానికి ఫలితం దక్కుతుంది అన్న నమ్మకం ఇప్పుడే వచ్చింది. అండ్ ఇప్పుడు వచ్చి మీ అందరినీ కలిసిన తర్వాత కూడా మీ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ కూడా చాలా చాలా ఒక బూస్ట్ని ఇచ్చింది అన్నమాట. సో వీఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ అండ్ లైఫే ఇచ్చింది. అవును, అంటే నిన్నటి వరకు ఇవాళ ఈ ఫస్ట్ షో అయ్యి మళ్ళీ కలిసేంత వరకు కూడా దెయ్యం పట్టినట్టు తిరుగుతున్నాం ఇంట్లో, అయ్యో రేపు రిలీజ్ అని చెప్పేసి. ఈ వాజ్ సో స్కేర్డ్,
చాలా నర్వస్గా చాలా ఒక యాంటిసిపేషన్ యాంగ్జైటీ ఉండింది. ఇప్పుడు అదంతా ఆనందంగా మారింది. సో మీ అందరితో ఈ సక్సెస్ని ఇంకా పెద్దగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. సో క్విక్లీ థ్యాంక్ యూ నాయుడు గారు, ఫనీ గారు, అఖిలేష్ గారు, వెంకట్ గారు, టీమ్ టికెట్ ఫ్యాక్టరీ, టీమ్ యూవీ, మొత్తం మా ప్రమోషన్స్ టీమ్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఆదిత్య మ్యూజిక్ టీమ్, ఓయా వాళ్ళు దేర్ అమేజింగ్ అండి, చాలా చాలా బాగా చేశారు మా మ్యూజిక్, మా ట్రైలర్ ప్రతి ఒక్కటి. మా ఎడిటర్ గారు గ్యారీ గారికి ఒక పెద్ద థ్యాంక్స్, రాజేష్ ఝాన్సీ, అండ్ మా పోస్టర్ డిజైనర్ అనంత్ గారికి, అండ్ ఐ హోప్ ఆ కొరియోగ్రాఫర్స్ లీలావతి, సుచిత్ర మ్యామ్ అండ్ అమరా శేఖర్ గారు, అందరికీ థ్యాంక్ యూ. వీళ్ళందరినీ ప్రీ రిలీజ్లో వీళ్ళకి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయాము, ఎందుకంటే స్టేజ్ ఎక్కితేనే మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళు అందరూ అన్నీ చెప్పేశారు, వీ హ్యావ్ అ వెరీ లాంగ్ వే టు గో, ఇంకా చాలామంది సినిమా చూడాలి. సో ప్లీజ్ థియేటర్స్కి వెళ్ళి గివ్ శేఖర్ అ షాట్, మీ అందరికీ తప్పకుండా చాలా చాలా నచ్చుతుంది. సో యా, మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్, రాగానే చాలా మంచి విషయాలు చెప్పారు సినిమా గురించి. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. జస్ట్ ప్లీజ్ థియేటర్కి వెళ్ళి మా సినిమా చూడండి. థ్యాంక్ యూ. అండ్ రాజశేఖర్ గారి పర్ఫార్మెన్స్, గెటప్ అండ్ శివాని క్యారెక్టర్ అన్నిటి గురించి పేరు పేరున ఇంచుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఐమాక్స్లో విన్నాము, అలాగే కృష్ణా డిస్ట్రిబ్యూటర్ కాల్ చేశారు, వెస్ట్ నుంచి కాల్ చేశారు, ఈస్ట్ నుంచి కాల్ చేశారు. సో దే ఆల్ సెట్ చాలా మంచి టాక్. ఆఫ్ కోర్స్ థియేటర్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి హౌస్ అట్లాగా కాదు, సినిమాకి చాలా మంచి టాక్, చాలా పాజిటివ్ టాక్, అందరూ కూడా ఎక్స్ట్రాడినరీగా చాలా కొత్తగా బాగుందని చెప్తున్నారమ్మా, కంగ్రాచులేషన్స్, మంచి సినిమా, మంచి హిట్ అవుతుంది అని అందరూ చెప్పారు. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఈ మూవీ అంటే ఒకటి, సుధాకర్ రెడ్డి గారిని కూడా నేను చాలా మెచ్చుకోవాలి. నార్మల్గా హీఈస్ నాట్ ఎ రెగ్యులర్ ప్రొడ్యూసర్, ఆయన దుబాయ్లో పెద్ద బిజినెస్ పర్సన్. ఒక సినిమా చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజశేఖర్ గారితో మంచి అంటే ఆయన మంచి పర్ఫార్మెన్స్ చేసే ఒక హీరో, ఆయనతో మంచి సినిమా తీయాలని ఫస్ట్ ఆయన రావడం. ఆ తర్వాత మేము ఈ మూవీ సజెస్ట్ చేసినప్పుడు నార్మల్గా ఒక ప్రొడ్యూసర్ ఒక కమర్షియల్ అంటే ఎక్కువ కమర్షియాలిటీతో ఫైట్లు గీట్లు యాక్షన్ అట్లా హీరోయిజం ఉండే మూవీ, హీరో ఇలా ఉండాలి అలా ఉండాలని అనుకుని నార్మల్గా వస్తారు ప్రొడ్యూసర్స్. బట్ ఇది డిఫరెంట్ మూవీ, కొత్త ఒక కొత్త తరహా కథ, అవుట్ ఆఫ్ ద బాక్స్ మూవీ. ఇందులో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ అంత హీరోయిజం ఉన్నప్పటికీ రెగ్యులర్ ఫామ్లాలో ఉండదు. దిస్ విల్ బి ఎ డిఫరెంట్ ఫిల్మ్. ఈ సినిమాని మలయాళం నుంచి మనం రీమేక్ చేసాం, అఫ్ కోర్స్ మనకి తెలుగు తగ్గట్టుగా మార్పులు చేసుకున్నప్పటికీ ఆ సినిమా చూసి సరే నాకు తెలీదు జీవిత గారు మీరు బాగుంటుంది అనుకుంటే ఐఎమ్ రెడీ టు ప్రొడ్యూస్ అని నాతోనూ రాజశేఖర్ గారితోనూ అని అంత సపోర్టివ్గా ఆయన నిలబడి ఏ రోజు కూడా మేము అడిగింది ఏది కాదనకుండా, బికాస్ మనీ పెట్టడం అనేది ఇస్ ఎ బిగ్ థింగ్ కదా సార్. సో అంత సపోర్టివ్గా ఆయన ఉండి ఈ మూవీకి మాతో ఈ మూవీని ఇలాగ ఈరోజు నేను చేయడానికి అంత హెల్ప్ చేశారు. అలాగే ఇక్కడ లేని ఒక మనిషి వ్యక్తి గురించి కూడా నేను చెప్పాలి, వంకాయలపాటి మురళీకృష్ణ గారు. హీ ప్రెజెంటెడ్ ద ఫిల్మ్, ఆయనకి కూడా హార్ట్ ఫుల్ థ్యాంక్స్ సార్. జీవిత గారి డైరెక్షన్లో రాజశేఖర్ గారు, శివాని గారు బాగా నటించారు. చాలా 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 కష్టపడ్డారు. నేను మలయాళంలో జోసెఫ్ మూవీ చూసా, కానీ దాంట్లో కంటే ఇంకా బాగా కష్టపడ్డారు. ఇప్పుడే మేము ప్రసాద్ ఐమాక్స్లో చూసిన వాళ్ళ టాక్ చూసి వచ్చాము, చాలా బాగుంది అంటున్నారు.